పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని వైకేఎం కాలనీలో ఇళ్లపై నుండి వెళ్తున్న ప్రమాదకర హెచ్టీ విద్యుత్ లైన్లు తొలగించాలని విద్యుత్ అధికారులతో జనసైనికులు అన్నారు. శనివారం వారు విద్యుత్ శాఖ అధికారి శంకర్రావును కలిసి ప్రజా సమస్యలు వారి దృష్టిలో పెట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు రెడ్డి కరుణ, వంగల దాలినాయుడు, బంటి శిరీష్, వీర మహిళలు బోనెల గోవిందమ్మ, పైల లక్ష్మి, ఆగురుమణి, అంబటి అలవేలు, కాతా విశ్వేశ్వరరావు, మనేపల్లి ప్రవీణ్, పైల శ్రీను, బోనెల చంటి తదితరులు మాట్లాడుతూ శుక్రవారం వైకేఎం కాలనీలో జనం వద్దకు జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కార్యక్రమంలో వైకేఎం కాలనీలో మున్సిపాలిటీతో పాటు వెంకంపేట పంచాయతీలోని రూరల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీనిలో భాగంగా వైకేఎం కాలనీ రూరల్ ప్రాంతంలో ఉన్న ఇంటిపై నుండి ప్రమాదకర విద్యుత్ లైన్లు వెళ్తున్నాయన్నారు. వీటి వలన ఏ సమయంలో ప్రమాదం సంభవిస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు ఏమరపాటుగా విద్యుత్ లైన్లు తాకే ప్రమాదం ఉందన్నారు. పిల్లలు మేడ మీదకు వెళ్లకుండా నిత్యం కాపలా కాసే పరిస్థితి ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు మాట్లాడుతూ ప్రజలు విద్యుత్ లైన్లు మార్చేందుకు ఎస్టిమేషన్ ప్రకారం మొత్తాన్ని చెల్లిస్తే తక్షణమే విద్యుత్ లైట్లు వెసలబాటు చేసుకుని మార్చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జిల్లాకు చెందిన పలువురు పాల్గొన్నారు.